లవ్ అనగానే ప్రేమ ఒక మధురం చాలా తీయగా ఉంటది అని స్టార్ట్ చేశాడు రా బాబు అనుకోకండి. అలా ఏం చెప్పట్లేదు నేను. లవ్ మీనింగ్ వచ్చి ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ డీప్ అఫెక్షన్, అంటే మనం దేనినైనా గట్టిగా ఇష్టపడి దానిపైన ప్రేమ పెంచుకుంటే దానిని లవ్ అంటాం. లవ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఉంటుంది. కొంతమందికి అమ్మాయిల పైన ఉంటుంది, కొంతమందికి వర్క్ పైన, ఇంకొంతమందికి ట్రావెలింగ్ పైన ఉంటుంది. అలా చాలామందికి చాలా చాలా వాటిపైన లవ్ అనే ఫీలింగ్ ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ మనం మన కెరియర్ గోల్స్ని లవ్ చేసి వాటిని అచీవ్ చేశాక అమ్మాయిని లవ్ చేస్తే బెటర్. ఎందుకంటే కెరీర్ గోల్స్ని ఒక్కసారి లవ్ చేస్తే అదొక డ్రగ్లా పనిచేస్తుంది. ఏ అమ్మాయి ఏ మందు ఆ కిక్కు ముందు ఆ లవ్ ముందు పనికిరాదు. మోర్ ఓవర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ చిన్న ప్రపంచంలోనే ఉండిపోతాం. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అని సొల్లు చెప్పుకుంటూ కొన్ని రోజులకి బోర్ కొట్టేసి ఏంటి లైఫ్ అంటే ఇదేనా బాబోయ్ అని చిరాకు వచ్చేస్తుంది. కానీ మనం ఒక పనిని లవ్ చేస్తే మాత్రం రోజు రోజుకి ఆ పని కొత్తగా అనిపిస్తుంది, బోర్ కూడా కొట్టదు. కానీ 199 మంది అమ్మాయిని లవ్ చేస్తారు, ఎందుకంటే పనిని లవ్ చేయడం కష్టం కాబట్టి. అండ్ ఆ చిన్న వరల్డ్లోనే ఉండిపోతాం, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి. కానీ ఆ ఒక్కడే వాడు చేసే పనిని లవ్ చేసి హీ విల్ అచీవ్ మోర్. కానీ అలా చెయ్యాలి అంటే మనకు నచ్చిన పని ఏంటో మనం తెలుసుకోవాలి ముందు. దానిని లవ్ చేస్తే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆ పనిలో సక్సెస్ అవుతాం. మనం లవ్ చేస్తున్న వర్క్ మనం తిరిగి లవ్ చేస్తుంది. ఒక అమ్మాయిని లవ్ చేయడం కన్నా ఒక పనిని లవ్ చేయడం చాలా చాలా కష్టం, కానీ అది మనని చాలా బెటర్ పొజిషన్లో ఉంచుతుంది.